హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ బెల్లం చలిమిడి. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. నేను అంతకుముందు పంచదార చలిమిడి వీడియో పెట్టినప్పుడు చాలామంది బెల్లంతో కూడా చూపించమన్నారు. పాకం ఈ విధంగా పట్టి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. చలిమిడికి కావలసిన పదార్థాలు రేషన్ బియ్యం. రేషన్ బియ్యం పెద్ద గ్లాస్తో గ్లాసున్నర తీసుకున్నానండి, కంట్రోల్ బియ్యం అంటారు కదా అవి. బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. 24 గంటలు నానితే సరిపోతుంది. ఇది సాయంత్రం అండి, సాయంత్రం కూడా బియ్యాన్ని బాగా కడుక్కొని తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. సాయంత్రం కానీ నైట్ కానీ కడుక్కోవచ్చు. ఇది మరుసటి రోజు. మరుసటి రోజు కూడా బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక ఏదైనా చిల్లులు గిన్నెలో వేసుకొని ఒక 10 నిమిషాలు అలా ఉంచేస్తే కొద్దిగా నీళ్లు వాడతాయి. నీళ్లు వాడే లోపల కొబ్బరి ముక్కలు వేయించుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడవ్వాలి. నెయ్యి వేడయ్యాక చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు కానీ ఎండు కొబ్బరి ముక్కలు కానీ ఏవైనా వేసుకోవచ్చండి. కొబ్బరి ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. నేను 1 చెక్క కొబ్బరి తీసుకున్నాను. కొబ్బరి ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు సగం వేగాక 2½ స్పూన్ గసగసాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా సగం వేగాక వేస్తే 2 సమానంగా వేగుతాయి. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నీళ్లు కూడా వాడినాయండి, పట్టుకొని చూస్తే తడిగానే ఉంటాయి. ఈ విధంగానే ఉండాలి, పూర్తిగా తడి ఆరకూడదు. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా బియ్యం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి, తడి బియ్యం కదా మిక్సీ పట్టేస్తూ ఉంటుంది. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక పిండి జల్లుల్లో వేసి జల్లించుకోవాలి. ఇది జల్లించుకునేటప్పుడు చేత్తో కలుపుతూ జల్లించుకుంటే పిండి అంతా బాగా దిగుతుంది. తడి బియ్యం పిండి కదండి, పిండి సరిగ్గా దిగదు. ఈ విధంగా పిండి అంతా జల్లించుకోవాలి. చూడండి, కొద్దిగా రవ్వలా వచ్చింది కదా. ఇది మళ్ళీ మిక్సీ జార్లో వేసి ఇంకొంచెం బియ్యం వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇదే విధంగా పిండి అంతా తయారు చేసుకోవాలి. పిండి జల్లించుకున్న వెంటనే ఈ విధంగా నొక్కుకొని పైన మూత పెట్టే ఉంచితే పిండి తడి ఆరకుండా ఉంటుంది. మీరు జల్లించుకున్న ప్రతిసారి ఇంతేనండి, పిండి మాత్రం తడి ఆరకూడదు. అదే ఎక్కువ మొత్తంలో చేస్తే గనక పిండి మిల్లులో ఆడించుకోవచ్చు. బయట ఆడించినా సరే పిండి ఇలా జల్లించుకోవాలండి. చూడండి, మొత్తం అంతా ఇలా తయారు చేసుకున్నాం కదా, పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇప్పుడు పాకం చూద్దాము. పాకం కోసం ప్యాన్ పెట్టి 1½ గ్లాసు బియ్యం తీసుకున్నాం కదండి, 1½ గ్లాసు బియ్యానికి 1/4 గ్లాస్ బెల్లం వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు 4 యాలకులు వేసి పాకం రానివ్వాలి. నీళ్లు ఎక్కువ పోసుకోకూడదండి, నీళ్ళు ఎక్కువ పోసుకుంటే పాకం రావడానికి టైం పడుతుంది. మనం తీసుకున్న బియ్యానికి బెల్లం తక్కువ వేసుకోవాలండి. తడి బియ్య పిండి అప్పటికప్పుడు కావాలి అంటే ఉండదు కదా, ఎంత పిండి పడుతుందో తెలియదు. చూడండి, ఇది ఇలా దగ్గర పడింది కదా, ఇప్పుడు ఒకసారి నీళ్ళల్లో వేసుకొని చూసుకోవాలి. ఇలా ముద్దలా పడితే సరిపోతుందండి. ఈ విధంగా ఉండాలి, ఇంతకన్నా ముదురుగా ఉండకూడదు, లేతగా ఉండకూడదు. ఈ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి, ముందుగా వేయించిన కొబ్బరి గసగసాలు సగం వరకు వేసి సగం పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక తడిపిండి కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలిపితే త్వరగా అవుతుందండి, పాకం గట్టిపడిపోతూ ఉంటుంది. ఇది గబగబా కలుపుకోవాలి. అదే లేపాకం అనుకోండి, పిండి పోసే కొద్దీ కలుస్తూనే ఉంటుంది, తీపి చాలదు. చలిమిడి కూడా త్వరగా పాడైపోతుంది, పులుసు వాసన వచ్చి. ఈ విధంగా పడితే కనుక 4 రోజులు ఉంటుందండి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి గరిటె జారుడుగా. ఇంకా పిండి వేయాల్సిన అవసరం ఉండదు, ఇలా లైట్గా ముద్దైతే సరిపోతుంది. చల్లారేక కొద్దిగా బిగిసి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొబ్బరి గసగసాలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. అలాగే చలిమిడిలో చాలామంది ఏం చేస్తారంటే
కొద్దిగా నీళ్లు వంట సోడా వేసి అట్లు పిండిలా కలిపి అట్లా వేసుకుంటారు. తీయగా మెత్తగా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా బెల్లం చలిమిడి తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.